నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పారిశ్రామిక రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా. ప్లాస్టిక్ నిషేధంపై రంగం సిద్ధం చేసిన టీటీడీ ఈ నెల 10వ తేదీ నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం. మీడియా సమావేశంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. వన్యకుల క్షత్రియులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మీడియా సమావేశంలో జయకుమార్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో ఉంచాం. డైలివర్ యువ కార్యక్రమంలో అనిల్ కుమార్ సింఘాల్. వార్తల వివరాలు. పారిశ్రామిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఈరోజు స్థానిక సంతపేట ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఇందులో భాగంగా స్టాండప్ ఇండియా, ముద్రా రుణాలను ఎక్కువగా మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పిస్తూ, పారదర్శకంగా సేవలు అందించేందుకు మరింతగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఎంఎస్ఎంఈ మంచి ప్రగతి సాధించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. విమానయాన రంగానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు రావడం జరిగిందని వారు పేర్కొన్నారు. అనంతరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, తాను ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎంపిక కాబడ్డానని, అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో దేశంలో జరిగిన పురోగతి ప్రపంచానికి ఆశ్చర్యం వేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి అని వారు పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశంతో 38 కోట్ల జనధన్ ఖాతాలను తెరిచామని వారు పేర్కొన్నారు. అలాగే 7 కోట్ల 45 లక్షల మందికి ముద్రా పథకం కింద ప్రయోజనం కల్పించామని పేర్కొన్నారు. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలు స్వయం ఉపాధి పొందారని ఆనందం వెలిబుచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ఏర్పాటు చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా అదనపు జేసీ చంద్రమౌళి, పలువురు రాజకీయ నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి టీటీడీ రంగం సిద్ధం చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరచనున్నారు. ఇప్పటికే పరిశుభ్రతలో జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్న టీటీడీ ఇప్పుడు తిరుమలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చేయనుంది. ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుపరిచిన తిరుపతి నగరపాలక సంస్థ బాటలో తిరుమలలో టీటీడీ అధికారులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచనున్నారు.
నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం తిరుమల. రాష్ట్రం నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. భక్తుల రద్దీతో పాటుగా తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. తిరుమలకు వచ్చే భక్తులు తెచ్చుకునే లగేజీల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. నిత్యం భక్తులతో హడావుడిగా ఉండే తిరుమలలో ఉన్న హోటల్ షాపుల్లో కూడా గణనీయంగా ప్లాస్టిక్ కవర్ల వాడకం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. టీటీడీ ఇచ్చే లడ్డు ప్రసాదాల కోసం కూడా ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణంలో మార్పులకు, మానవుని జీవనశైలిలో వచ్చే పలు అనారోగ్యాలకు ప్లాస్టిక్ కవర్లే ముఖ్య కారణమని అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో 50 మైక్రాన్ కవర్లను టీటీడీ వాడుతోంది. ఇక తిరుమలలో ఉన్న హోటల్స్, షాపులు మరియు భక్తులు వాడే ప్లాస్టిక్ కవర్లు భారీ ఎత్తున తిరుమలగిరిలో పేరుకుపోతున్నాయి. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల అదేవిధంగా ప్లాస్టిక్ సంచుల సంఖ్య కూడా 2 రెట్లు పెరిగిపోతున్నాయి. గతంలో రోజుకు 50,000 మంది భక్తులు తిరుమలకు వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు సగటున 90,000 నుంచి 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ భారీ ఎత్తున ప్రోగవుతున్నాయి. ఈ చెత్తను ఏం చేయాలో టీటీడీకి అర్థమయ్యేది కాదు. ఎట్టకేలకు తిరుమలకు తూర్పు వైపున ఉన్న శేషాచలం అడవుల్లో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి ప్లాస్టిక్ కవర్లను రీసైకిల్ చేస్తున్నారు. అయితే ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత కోల్పోతున్నాం. ప్లాస్టిక్ ప్రభావం ఇప్పటికే తిరుమల శేషాచల అడవులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తిరుమలలో భారీగా వర్షాలు కురుస్తున్నా భూమిలోకి ఇంకడం లేదు. దీంతో భూగర్భ జలాలు కూడా భారీగా తగ్గిపోతున్నాయి. ప్లాస్టిక్ కవర్ల సమస్య ఒక్క తిరుమలకే పరిమితం కాదు. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నిందని తాజా సర్వేలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు మట్టిలో పూర్తిగా కలిసేందుకు 10 సంవత్సరాల నుంచి 1,000 సంవత్సరాల కాలం పడుతుంది. ఇక వాటర్ బాటిల్స్ అయితే భూమిలో కలిసేందుకు 450 సంవత్సరాల పైమాటే అంటూ అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. ఒక్క భారతదేశంలోనే రోజుకు సగటున 25,000 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రోగవుతున్నాయని, వీటిని తిరిగి పూర్తి రీసైకిల్ చేయలేని పక్షంలో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ కప్పులు, కవర్లలు, ప్లేట్లలో ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పలు వ్యాధులు, అలాగే ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. భక్తులకు మార్గదర్శకంగా ఉండడానికి తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని టీటీడీ భావిస్తోంది. ఇలా చేయడం వల్ల స్వతహాగా భక్తులు తమ తమ ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించే దిశగా భక్తులు ఆలోచిస్తారని టీటీడీ భావిస్తోంది. దీనికి తోడు 2 అక్టోబర్ నుంచి తిరుమలకు ముఖద్వారమైన తిరుపతి నగరపాలక సంస్థ ప్లాస్టిక్ నిషేధాన్ని విధించి విజయవంతంగా అమలు చేస్తోంది. దీంతో తిరుమలలో 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని చేయాలని అనుకున్న స్థానికుల అభ్యర్థన మేరకు మరో 10 రోజులు గడువును పొడిగించారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తిగా నిలిపేశారు. ఇటు ఆలయంలో పనిచేసే అర్చకులతో పాటు అధికారులు, సిబ్బంది శ్రీవారి ఆలయంలో ప్లాస్టిక్ను వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 9వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం అమల్లోకి వస్తుండటంతో తొలి దశలో భాగంగా తిరుమల వ్యాపారస్తులకు, స్థానికులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు టీటీడీ అధికారులు. 1 వారం రోజుల క్రితం తిరుమలలోని ఆస్థాన మండపంలో దుకాణదారులు, హోటల్ యజమానులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల తిరుమలలో తలెత్తుతున్న సమస్యలను వారికి వివరించారు. 10వ తేదీ నుంచి ప్లాస్టిక్ వినియోగాలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. తిరుమల కొండపై ప్లాస్టిక్ను నిషేధించడాన్ని భక్తులు స్వాగతిస్తున్నారు. ప్లాస్టిక్ రహిత తిరుమలగా మార్చి తిరుమల గిరుల సంపదను కాపాడడానికి టీటీడీకి తాము కూడా సహకరిస్తామంటున్నారు భక్తులు. అదేవిధంగా మనము సరఫరా చేసే లడ్డు యొక్క దాన్ని భద్రంగా ఉంచుకోవడం కోసం, దాంట్లో ఉన్నటువంటి ఘీ కంటెంట్ను మనము దాని అట్లే నిలుపుదల చేయడం కోసం ఇప్పుడు వాడుతున్నటువంటి కవర్స్ మనం వాడుతున్నాము. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాస్టిక్ రూల్స్లో ఉన్నటువంటి 50 మైక్రాన్లు అంతకన్నా ఎక్కువ ఉన్నదే వాడుతున్నాం మనం. అది మినహాయిస్తే మిగతా వాటి అన్ని చోట్ల కూడా ఎక్కడైతే చట్టానికి విరుద్ధంగా మనము ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నారో అక్కడ అన్ని చోట్ల వ్యాపార సంస్థలకు, హోటళ్లకు అందరికీ కూడా సమావేశపరిచి వాళ్ళందరినీ కూడా తిరుపతి నడుస్తున్న దారిలోనే, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో భాగం కాకపోయినా తిరుమల తిరుపతి 2 1
పలకడంలో కానీ బ్రతకడంలో కానీ. కాబట్టి తిరుమలలో కూడా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఆ దిశగా ముందుకెళ్ళడానికి మీరు సమాయత్తం కావాలి, సన్నద్ధం కావాలి అని వారికి తెలియజేయమని కూడా మనం తెలియజేయడం జరిగింది. పాలసీ పరంగా మనము ఉత్తర్వుల పరంగా వెళ్ళవలసిన దానికి ఇంకా సమయం ఉన్నది. ఇప్పుడు మన ఉద్దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మన ఉద్దేశాన్ని తెలియజేయాల్సిందిగా ఇప్పుడు మీటింగ్లో వారికి అందరికీ లడ్డు కూడా మార్చేయవచ్చు అంటే లడ్డు కవర్ని మార్చడానికి ఎన్నో టెక్నిక్స్తో 2 సార్లు మీటింగ్ జరిగింది. పాన్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా మ్యానుఫ్యాక్చరర్స్తో జరిగింది. ప్రతి వాళ్ళు ఇచ్చిన సజెషన్లు ఇక్కడ అవసరమైనటువంటి 60,000 రోజుకి 60,000 దుర్గ పరిస్థితి లేదు. అదేవిధంగా మనం చట్ట వ్యతిరేకమైనది చేయడం లేదు. అదే ప్లాస్టిక్ రూల్స్లోనే 50 మైక్రాన్లకు మించి నష్టాలు ఏమేమి ఉన్నాయి అనేది బ్యాన్ చేసిన వాటిల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అది ఎంత మందంగా ఉండేది అనేది ఏం కాదండి. ప్లాస్టిక్ క్యారీ చేయడానికి వాడే ప్రతి ప్లాస్టిక్ బ్యాగ్ మనం తిరుమలలో బ్యాన్ చేస్తున్నాము. అలాగే ప్లాస్టిక్ స్ట్రాస్ కూడా వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. అలాగే థర్మోకోల్ కప్స్ ఉంటాయి, ఫ్రూట్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు, థర్మోకోల్ కప్స్ కూడా మనము వద్దని చెప్పేసాము. అది కూడా ఎకో ఫ్రెండ్లీ కాదండి. అంతేకాకుండా ఇప్పుడు ప్లాస్టిక్ తోటి పప్పుచారులు కట్టడము, చారులు కట్టడం, కూరలు కట్టడం అలాంటివి కూడా చేస్తున్నారు. అది ఎంత మందం అనేది కాదు, అది కంపల్సరీగా మనం చెప్తున్నాం కదా, ఆరోగ్యకర మంచిది కాదని చెప్పి దానికని చెప్పి అది కూడా బ్యాన్ చేయమని చెప్పి చెప్పేశామండి. దానికి ఆల్టర్నేటివ్స్ మన బట్టలతోటి కుట్టుకుండే సంచులు ఒకటి, తర్వాత పిలిగ్రిమ్స్ని కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళకి ఎలా ఇక్కడ దొరికేది ఇదే అవి దాన్ని బట్టి వాళ్ళు మెలగాలని చెప్పి ఎఫ్ఎంఎస్ వాళ్ళకి బిజినెస్ వారికి కూడా ఏం చేయాలనేది అవగాహన చెప్పామండి. కొన్ని ప్రొవిజన్స్ ఆల్రెడీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉండేవి. ఇప్పుడు బ్రిటానియా బిస్కెట్స్కి ప్లాస్టిక్ ర్యాపర్ ఏముంటుంది, కుర్కురేకి ప్లాస్టిక్ ర్యాపర్ ఏముంటుంది. బ్రాండెడ్ ఐటమ్స్కి ఏవైతే ఉన్నాయో లేదు వాళ్ళు అదే స్టీల్లో వచ్చేస్తాయి, అది మాత్రం మోర్ దాన్ 51 మైక్రాన్స్ ఉండాలండి. అంతకంటే లెస్ దాన్ 51 మైక్రాన్స్ తోటి ఏదైనా బ్రాండెడ్ ఐటమ్ ఉన్నా కానీ తిరుమలలో అది యాక్షన్ తీసుకుంటాము. రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాన్ని తనిగా పెట్టాలి. ఆల్రెడీ చాలా చోట్ల మనం ఎప్పుడు కూడా సెగ్రిగేషన్ చేస్తూ ఉన్నాము, ఇక్కడ వాళ్ళు కూడా మాకు సపరేట్గా చేసి ఇవ్వాలి. ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఎక్కడ పడితే అక్కడ వన్యకుల క్షేత్రీయ సంఘం సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంబిస్తోందని ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 4వ తేదీన యువత ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వన్యకుల క్షత్రియుల హక్కుల సాధన కోసం ఈ నెల 4వ తేదీన విజయవాడలో జరిగే వన్యకుల క్షత్రియ యువ గర్జన్ను జయప్రదం చేసేందుకు జిల్లా యువత భారీ ఎత్తున తరలి రావాలని చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయకులు జయకుమార్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వన్యకుల క్షత్రియుల కులానికి సరైన గుర్తింపు లేక అన్ని రంగాల్లో తాము వెనకబడి ఉన్నామని వాపోయారు. పాలకులు వన్య కులస్తుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని, తద్వారా తాము హక్కులను కోల్పోతున్నామని వాపోయారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంతో ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. అలాగే 500 కోట్ల రూపాయలతో వన్య కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యత కల్పించి తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సూచించారు. నూతన రాజధాని నందు 2 ఎకరాల స్థలం కేటాయించి సామాజిక భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 4వ తేదీన విజయవాడ తాడిగడపలోని గార్డెన్స్ వద్ద నిర్వహించే యువ గర్జన్ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో సంఘం నాయకులు సుధా రాజేంద్ర, వేలు, పండు, మురళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 5,000 కోట్లతో రాష్ట్రంలో అగ్ని వన్యకుల క్షత్రియ ఫౌండేషన్ ప్రారంభించాలి. వాడపల్లి ధర్మరాజకులకి అగ్నికుల క్షత్రియ వన్యకుల క్షత్రుల్ని ధర్మకర్తగా నియమించాలి. ఆశ్రమంలో పాటించి ఆశ్రమంలో ఇది చేయాలి. ఈ చేపలు పట్టే వాళ్ళకి 2 ఎకరాల భూములు ఇవ్వాలని అడుగుతున్నాము. వివిధ రంగాల అగ్నికుల క్షత్రి వన్యకుల క్షత్రియ వాళ్ళు వివిధ రంగాల్లో ఉండి రాజకీయ ప్రాధాన్యతకు ఇవ్వాలి. ఏమి ఇది ఉండే ప్రభుత్వాన్ని కానీ రాబోయే ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని ఆదరించే వాళ్ళకి తప్పకుండా మా ఇది ఉంటుంది. ఈ సాధన ఈ విషయాల సాధనకి రాష్ట్రంలో యోగా చేస్తున్నాం. సో దీనివల్ల మన అగ్నికుల వన్యకుల క్షత్రులు అందరూ కలుసుకొని ఈ యోగా భారీగా జయప్రదం చేయాలని కోరుతున్నాం.
ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది టీటీడీ. ఫిబ్రవరి నెలకు సంబంధించిన 67,146 ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో ఉంచామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన డైలివరీ ఈవో కార్యక్రమంలో 25 మంది భక్తులు అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలిపామని, వారు ఇచ్చిన కంప్లైంట్స్ పైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. భక్తులు ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా విజిలెన్స్ విచారణ అనంతరం గోవిందా టీటీడీ యాప్లోను మరియు వెబ్సైట్లలోను పలు మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్కు ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్లో నూతన మార్పులు తీసుకొచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ మాడు వీధుల్లో ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈవో వివరించారు. ఈ నెల 25వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ప్రారంభించనున్నట్లు ఈవో తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో 23,77,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3 రోజులు, అక్టోబర్ 29, 30, 31, ఈ 3 రోజులు దాదాపు 250 కంటే ఎక్కువ భక్తులకి మనం ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆశీర్వచనం సప్లై చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశిలో మనం ఆ క్యూ లైను బయట ఏదైతే 3rd ఫేజ్ రింగ్ రోడ్ ఉంది అటువైపు తీసుకుపోవడము, కాస్త భక్తులందరూ కూడా చివరి ఎండ్లో ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా క్యూ లైన్లో కూడా కొంత చలికాలం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈసారి మనము మాడా వీధుల్లో మంచి షర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని భక్తులు అందరూ కూడా, కొంత ఏమో నారాయణగిరి గార్డెన్స్, కొంతమంది ఏమో ఈ మాడా వీధుల్లో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుని జరుగుతుంది. టెండర్ది ఇప్పటికీ పిలిచి ఉన్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ నెలాఖరి కల్లా, ఎందుకంటే ఆ మాడా వీధులు అంతా కూడా మనం షార్ట్ ఇవన్నీ వేయాలంటే దాదాపు ఒక 15-20 డేస్ పడుతుంది పనులు ప్రారంభించాక. దాదాపు నవంబర్ 25 నుంచి ఈ పనులు ప్రారంభించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. నిజానిజాలను తెలుసుకుని వార్తలను ప్రచురించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు మాదాస లోకేష్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు ఈరోజు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని వార్తాపత్రికలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద తెలుగులో సూచికలు లేవని, సామాజిక మాధ్యమంలో వచ్చిన తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించారు. ఎటువంటి పరిశోధనలు లేకుండా వార్తలు ప్రచురించడం హేయమైన చర్య అని, కొన్ని వార్తాపత్రికలు విలువలకు తిలోదకాలిచ్చి దిగజారిపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా వార్తాపత్రికలు ఏకపక్షంగా కాకుండా నిజానిజాలను తెలుసుకుని వార్తలు ప్రచురించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హరికృష్ణ, శ్రీధర్ నాయుడు, జిల్లా కార్యదర్శి నరేష్, స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ గాలి ప్రవీణ్ కుమార్, సదుం మండల బీజేపీ అధ్యక్షులు హరిబాబు, మైనారిటీ మోర్చా నాయకులు రెహమాన్, మండల బీజేపీ నాయకులు ఏకే హరి, నీలకంఠేశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన చిత్తూరులో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ సైనికులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని జనసైకులు పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన చిత్తూరులోని కట్టమంచి నుంచి కార్యకర్తలతో భారీ ఎత్తున వెళ్లి గిరింపేట చౌడేశ్వరి ఆలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా పలమనేరు రోడ్లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య నాయకులతో పాటు చిత్తూరు జిల్లా నుంచి మాజీ టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్లు, అందులో ఆర్థికంగా వెసులుబాటు కలిగిన వారు 1 కోటి మంది మాత్రమేనని ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు రాజరత్నం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 4 కోట్ల మంది ప్రజల్లో చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, బట్టల కొట్టు, చిల్లర దుకాణాల్లో పనిచేసే కార్మికులే ఎక్కువగా ఉన్నారని,
వీరికి నెలకు కేవలం 10,000 రూపాయల జీతంతో పనిచేసే వారందరూ చాలీ చాలని జీతాలతో ఆర్థికంగా నిలదొక్కుకోలేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టాలని, ఆర్థిక అసమానతలు తొలగించాలని ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షులు జి రాజరత్నం రెడ్డి రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామిక రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా. ప్లాస్టిక్ నిషేధంపై రంగం సిద్ధం చేసిన టీటీడీ ఈ నెల 10వ తేదీ నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వన్యకుల క్షత్రియులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మీడియా సమావేశంలో జయకుమార్. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో ఉంచాం. డైలివర్ యువ కార్యక్రమంలో అనిల్ కుమార్ సింఘాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.